అమ్మ సీతారాముల కళ్యాణం సకల మానవ కోటికి కూడా ఈరోజు చాలా శుభదాయకం ఏంటి అసలు ఈ సీతారాముల కళ్యాణంలో ఉన్నటువంటి అంతరార్థం జగత్తుకి ఏలుబడి వరవడి ఏ విషయానికైనా మొట్టమొదట చెప్పుకోవాల్సిన పేర్లు సీతారాములవే ఆదర్శ దాంపత్యం ఆదర్శ కుమారుడు ఆదర్శ కోడలు ఆదర్శ తండ్రి తల్లి ఆదర్శ దైవం ఆదర్శ ప్రభువు ఇన్ని రకాల ల లక్షణాలున్నా ఈ సీతారాములని తలుచుకోవటమే పాపం పంకిలల్లో బురదలో కూరుకుపోయిన వాడు కూడా పద్మలా పైకి వచ్చేస్తాడు మీ కింద ఎంత బురద ఉంటుంది కానీ అది ఎంత స్వచ్ఛంగా కనబడుతుంది దాని మీద నీటి బుట్టయిపోతాడు మానవుడు ఇలా అయిపోవాలంటే రామనామాన్ని పదే పదే తలుచుకోవాలని చెప్తారు ఈ రామనామాన్ని ధరించి ఉన్న శ్రీరాముడి యొక్క కళ్యాణాన్ని జగత్ కళ్యాణమే అది మనం ఏటా ఏటా పెళ్లి చేసుకుంటామా ఏటా ఏటా పెళ్లి రోజు చేసుకుంటాం కానీ ఏటా ఏటా వివాహం చేసుకుంటూ తన వివాహంతో తన దాన్ని ఒట్టి వివాహంగా కాకుండా జగత్ కళ్యాణం కోసం చేసేటువంటి కళ్యాణంగా దాన్ని రూపుదె రూపు చెందించి మనకి ఈ పాపం నుంచి బయటపడేందుకు ఏటా ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు శ్రీనివాస్ కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం గౌరీ కళ్యాణం శివ కళ్యాణం చేసుకుంటాం కానీ అది ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది భారతదేశంలో ఉన్న అన్ని ఊళ్ళల్లోనూ ప్రతి చిన్న పల్లెటూరులోనూ శ్రీరామునికి సంబంధించిన చిన్న దేవాలయము ఒక మందిరమో మండపమో ఉంటుంది అంటే రామ మండపం లేని ఊరే ఉండదంటారు మన తెలుగు నాట ఏంటంటే స్వామివారికి కళ్యాణం కూడా జరుపుకుని ఈ కళ్యాణము మనకి కళ్యాణదాయకం కావాలన్న ఆకాంక్షతోటి ఏనాడో మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం కంచర్ల గోపన్న గారు ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల తెలుగువారు ఏటా ఏటా పాప పంకిల నుంచి బయటపడుతూనే ఉన్నారు కళ్యాణం యొక్క విశేషం అదే భారతదేశంలో ఇంకెక్కడా చెయ్యరు కదా తమిళనాడు లేదు మనకి సౌత్ ఇండియాలో కూడా కేవలము తెలుగువారి సాంప్రదాయం మాత్రమే ఈ కళ్యాణం చేయటం ఆ విశేషం మన ఎందు ఉండటానికి మనం ఎంత అదృష్టం చేసుకున్నామో అని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం అనుకుంటూ ఒక నమస్కారం చేసుకోవాలి స్వామివారి అక్షతలు సిరసను దాల్చాలి మళ్ళీ కళ్యాణ వేళ మళ్ళీ ఇంకొకసారి రామయ్య తండ్రిని తల్లిని ఇదే విధంగా దర్శనం చేసుకోవాలన్న ఆకాంక్షతోటి ఉంటే గనక మనం తప్పులు చేయకుండా ఉంటాం భగవంతుడిని ఎందుకు ప్రార్థిస్తాం మనం చేసిన పాపం పోవాలి లేదా మరిన్ని పాపాలు చేయకుండా ఉండాలని దానికి ఈ కళ్యాణం మనకి ఉపయోగపడుతుంది